ఈరోజు ఏబిఎన్ ఛానల్లో ఈరోజు అంతా నేనేదో ఒక వీడియోని సర్క్యులేట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో ఈ విధంగా మాట్లాడాడు, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ విధంగా మాట్లాడాడని చెప్పి పొద్దున్నే ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఎస్ అనే ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నిన్నేదో నేను కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసి నేను ఆ మాటలు మాట్లాడారని ఒక వీడియోని రిలీజ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. ఈరోజు నేను రాజకీయాలలో పోటీ చేసుకుంటాం, ఫైట్ చేసుకుంటాం, కానీ మా మంత్రి నారాయణ గారేమో ఓడిపోతాను అన్న ఒక భయం నరనరంలో ఉన్నట్టుంది. 100 కోట్ల డబ్బు, 50,000 సెల్ ఫోన్లు, 50,000 కుంకుంబరులు ఆయన పక్కన తిరుగుతున్న మెగా నాయకులు ఎవరైతే చెప్పుకుంటున్న నాయకులకి కోట్ల రూపాయలు ప్యాకేజీలు కట్టబెట్టినా ఎక్కడో పాపం ఓడిపోతానన్న భయం పెట్టుకొని నిన్న మొన్న వాళ్ళ టీడీపీ వాళ్ళ వాట్సాప్లో వీడియోని వైరల్ చేసుకొని దాన్ని ఈరోజు ఏబిఎన్ ఛానల్లో ఈ విధంగా వైరల్ అవుతుంది. ఎన్నికల ప్రచారంలో చంపడమా చావడమా ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పి ఈరోజు అంతా ఏమేనో లేశారు. సార్, పత్రికలు అనేవాళ్ళు కనీసము అది ఎప్పుడు మాట్లాడాను, ఏం మాట్లాడాను, ఏ సందర్భంలో మాట్లాడాను మొత్తం వీడియోని తీసుకొని మాట్లాడుంటే బాగుండేది. అది ఎక్కడా తీసుకుంటే కట్ కాపీ పేస్ట్ లాగా సగం తీసుకొని సగం తీసి ఎన్నికల టైం అప్పుడు ఈ విధంగా దిగజారి రాజకీయాలు, నీచమైన రాజకీయాలు, అదొక మంత్రి నారాయణ గారికి వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాకే చెల్లుతుంది. సార్, ఆ వీడియోకి సంబంధించి ఫస్ట్ అది ఎన్నికల ప్రచారంలో మాట్లాడానని ఒకరు మంత్రి మౌత్ పీస్ ఒక పెద్ద ప్యాకేజ్ స్టార్ ఉన్నాడు ఆయన పక్కన, డబ్బులు ఇస్తే కానీ కదని ఒక ప్యాకేజ్ స్టారు నిన్న కార్యకర్తల సమావేశం పెట్టి మాట్లాడారు. సార్, అదికి సంబంధించి జనవరి 5, 2018లో యువజన సదస్సులో మాట్లాడిన స్పీచ్ అది, బాగా చూసుకోండి సార్ కావాలంటే. ఆ వీడియో కూడా మీరు యూట్యూబ్లోకి వెళ్తే దొరుకుతుంది. ఆ రోజు నేను అన్న మాటలు ఏంటంటే, ఫుల్ వీడియో రిలీజ్ చేసే ధైర్యం వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను అన్న మాటలు ఏంటంటే, యుద్ధానికి వెళ్ళే సైనికుడు ముందు ఉన్నది, యుద్ధంలో ఒక సైనికుడు దిగిన తర్వాత సైనికుడు ఉన్నది, రెండే ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి చచ్చిపోవటమా లేకపోతే అవతల వ్యక్తిని చంపటమా. ఆ కాంటెక్స్ట్లో నా కార్యకర్తల సమావేశంలో మనం ఎన్నికల బరిలో తిరుగుతున్నాం, ఒక యుద్ధం లాంటి ఎన్నికల్లో తిరుగుతున్నాము కాబట్టి ఖచ్చితంగా మనం అంత కష్టంగా మనం చచ్చిపోతామా లేకపోతే అంత దీంట్లో మనం ఫైట్ చేయాలా అని చెప్పి నేను కాంటెక్స్ట్లో మాట్లాడితే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అవసరమైతే మేము ప్రాణాలు ఇచ్చేదానికి ఇక్కడ లక్షలాది మందులు ఉన్నాం, కనీసం చంద్రబాబు నాయుడు గారికి ఒక్క మనిషిన ఈ రాష్ట్రంలో ఉన్నాడా అని నేను మాట్లాడితే ముందెత్తేసారు, వెనకెత్తేసారు, ఎత్తేసి ఆ ఒక బిట్టు తీసుకొని 60 రోజుల తర్వాత జనవరి 5 అంటే ఆల్మోస్ట్ 16 మంత్స్ తర్వాత నీట్గా ఎడిటింగ్ చేసి 2 రోజుల పాటు సోషల్ మీడియాలో పెట్టి దాన్ని ఈరోజు ఏబిఎన్ ఛానల్ వాళ్ళు వేసి దాన్ని నారాయణ గారు ఈరోజు ప్రచార సభలో ఏబిఎన్ ఛానల్ లేకుండా ముందే ఆయన మౌత్ పీస్ నిన్న కార్యకర్తల సమావేశం పెట్టిన నిన్న అక్కడున్న ఫేస్కి గెటప్కి ఇప్పుడున్న గెటప్కి చూసినా చాలా తేడా ఉంది. ప్లీజ్, ఎంతకన్నా నేను సాక్ష్యం చూపించాల్సిన అవసరం లేదు, మీకు కూడా ఇస్తున్నాను కాబట్టి యూట్యూబ్లో కూడా అదంతా ఉంది. ఆ రోజు కూడా ఇది పేరు వచ్చిన విజయమ్మ వీరస్వర్గమ్మ అనిల్ కుమార్ అని చెప్పి, ఇది నిన్న నేను ప్రచార కార్యక్రమం సార్, నిన్న నా గెటప్ చూసుకోవచ్చు మీరన్నీ కూడా, నిన్న నా గెటప్ ఈ 10 రోజుల పాటు నా దీనిని మీరు చూసుకోవచ్చు. ఇది ఆ రోజు జరిగిన మీటింగ్లో ఉన్న ఇది. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను సార్, ఎన్నికలు వచ్చినాయి, ఇప్పటికే మీరు అనేక రకాలుగా ఈ నగర ఎన్నికల్ని డబ్బు ఎక్కడా లేని ప్యాకేజీలు, ఇది నేను చెప్పడం కాదు, ఏ నగరంలో ఏ మూలకు వెళ్ళినా ఈరోజు నా మీద దాడి చేస్తున్నారు డబ్బుతో కానీ సెల్ ఫోన్లో కానీ. ఈరోజు నేను ఎప్పుడో 100 రోజుల క్రితము అది కూడా నేను అన్న కాంటెక్స్ట్, ఇప్పుడు మనం ఎక్కడన్నా చెప్పినప్పుడు నా ఎలక్షన్ డూ ఆర్ డే ఎలక్షన్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటాం ఉండటమా చావటమా అని అంటాం. ఆ విధంగా ఈరోజు మనం ఒక సైనికుడిని ఉద్దేశించి ఒక యుద్ధంలో ఒక సైనికుడు పోతే ఆ సైనికుడు ముందున్న 2 లక్ష్యాలే ఉంటుంది, ఒకటి మనం చచ్చిపోతాడు లేకపోతే అవతల వ్యక్తిని చంపడం తప్ప పారిపోయే తత్వం ఉండకూడదు, ఉండదు కాబట్టి ఏ సైనికుడికి కూడా ఒక సైనికుడిలాగా పనిచేయాలి మనందరం కూడా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న దీన్ని బట్టి నేను మాట్లాడితే, నా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడితే ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణం ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం, ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారికి ప్రాణం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడని మాట్లాడితే అవన్నీ నీట్గా ఎడిట్ చేసి
ఈరోజు ఎన్నికల 10 రోజులు అండగా ఇంత దుర్మార్గంగా ఇంత నీచంగా. ఈరోజు ఒక పక్క, ఈరోజు నేను ఒక్కటి చెప్తున్నాను సార్ ధైర్యంగా, ఈరోజు నా ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకుని వచ్చి కావాలంటే నేను ఎక్కడైనా ప్రమాణం చేయగలుగుతా. ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడైనా కానీ నా అవినీతి మీద కానీ నేను ఎక్కడైనా కానీ ఒకరిని బెదిరించినట్టు కానీ, ఒకరి దగ్గర కానీ నేను డబ్బులు తీసుకున్నట్టు కానీ, ఒక అవినీతి కానీ 5 సంవత్సరాల్లో నేను శాసనసభ్యుడు కానీ ఒక్క అలిగేషన్ చేయమనండి సార్. నా మీద ఒక గతంలో రామకృష్ణ గారు ఎస్పీగా ఉన్నారు, ఇంకా ఇప్పుడు కూడా ఉన్నారు సార్, దీనికి కూడా నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. నా మీద ఇచ్చింది ఒక బెట్టింగ్ నోటీస్ మాత్రమే. మీ అందరికి కూడా తెలుసు, పత్రికా వాళ్ళందరూ కూడా ఆ రోజు ఉన్నారు, ఎక్కడికి పోలా మీరు అందరూ కూడా. నాకు సెకండ్ నోటీస్ వచ్చిందా? ఆ రోజు రెండోసారి నన్ను పిలు రమ్మని చెప్పిన తర్వాత మీరు అవసరం లేదు సార్, మీ మీద ఏదీ లేదని చెప్పారు. చిన్న బెట్టింగ్ కేసు ఉందా నా మీద? కేవలం ఒక నోటీస్. ఆ నోటీస్ కూడా ఏంటంటే నా మీద బెట్టింగ్ చేసినట్టు కాదు, 2014లో నాకు ఎలక్షన్కి ఏదో సహాయం చేశారు, చందా ఇచ్చారని, అది కూడా ఐపీఎస్ రామకృష్ణ గారు ప్రూవ్ చేయలేక రెండో నోటీస్ కూడా ఇవ్వకపోతే నా మీద ఒక క్లీన్గా నేను బయటకు వస్తే దాన్ని కూడా కొంతమంది మాట్లాడతారు. ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా, నేను ఎక్కడికైనా కూడా నేను వచ్చేదానికి నేను నాకున్న నా తల్లి నా బిడ్డను తీసుకొచ్చి ప్రమాణం చేస్తాను. తెలుగుదేశం పార్టీ మంత్రి దగ్గర నుంచి లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా కానీ వచ్చి ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ నిజాయితీ పరులా వాళ్ళు ఎంత చేశారనేది ఒకసారి వస్తారని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎన్నికలు వచ్చిన తర్వాత ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈరోజు అన్ని రకాలుగా మేము ప్రాణం పెట్టి ఎన్నికలు చేస్తుంటే ఇట్లాంటి ఒక మీడియా దుష్ప్రచారం అది ఎప్పుడు ఉంది మీరు కనుక్కోవడానికి మీకు టైం పడుతుందా? ఒక వీడియో వైరల్ అయిపోతే రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి, అసలు ఎప్పుడు ఏంది అని కనుక్కోరా క్లారిటీగా? అది రాకముందే ఒక తెలుగుదేశం పార్టీ నిన్న నేను కార్యకర్తల సమావేశం పెట్టానో లేదో కనుక్కోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారా? నేను 42వ డివిజన్ తిరిగాను, నేను కార్యకర్తల సమావేశం అంత స్థాయిలో పెట్టి దాదాపు 1 సంవత్సరం 6 నెలలు 7 నెలలు అయిపోయింది. మీ అందరికీ కూడా తెలుసు నేను ఎప్పుడు కూడా కార్యకర్తలను పిలవకుండా పెద్ద ఎత్తున సమావేశం పెట్టల, కానీ ఇంత దిగజారాల రాజకీయాల్లో కోసం. ఈరోజు నేను కూడా నారాయణ గారి మీద వ్యక్తిగతంగా నేను దిగజారటం మొదలు పెట్టానంటే నారాయణ గారు ఏం సమాధానాలు చెప్తారని అడుగుతా ఉన్నా. నేను కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేయమంటారా నారాయణ గారు వ్యక్తిగత క్యారెక్టర్ అసోసియేషన్ నేను చేయమంటే మీరు చాలుతారా, మీరు సరిపోతారా అని అడుగుతా ఉన్నా. ఈరోజు వ్యక్తిత్వం గురించి మాట్లాడతారు వీళ్ళందరూ అన్న, నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఇదే నారాయణ గారి కాలేజీల్లో 80 మంది పసిబిడ్డలు చనిపోయారే, ఏమి ఈ రోజైనా ఆ పసిబిడ్డల ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు అయినా పరామర్శించాడా నారాయణ గారు? అంతెందుకన్నా, నారాయణ గారికి 2 కూతుర్లు ఉన్నారు, 2 కూతుర్ల కన్నా చిన్న వయసున ఒక అమ్మాయి 3rd ఇయర్ చదువుతున్న మెడికో కర్నూలుకు సంబంధించిన ఒక ఆడబిడ్డ చనిపోతే అదే రాత్రి మంత్రి అప్పటికి ఇంకా ఆ క్యాంపస్లోనే ఉన్నాడు, నెక్స్ట్ రోజు నెల్లూరంతా పర్యటన చేసి మీ అందరికీ తెలుసు, మీ పత్రికా విలేకరులందరికీ కూడా, కనీసం ఆ ఆడబిడ్డను పోయి చూశాడని అడుగుతా ఉన్నా. కనీసం వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిన అమ్మాయి చూడాలంటే పోలీస్ ప్రొటెక్షన్తో పోయి చూశారు అమ్మాయిని. ఏం ఆ రోజు మేము రాజకీయంగా ఎందుకు ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి ఫ్రెండ్స్కి పోలీస్ ప్రొటెక్షన్కి ఎందుకు ఇవ్వకుండా పోయారు? మేము చెప్పలేదు, ఎందుకంటే అమ్మాయికి ఇచ్చిన గౌరవం మేము, ఆ అమ్మాయికి ముఖం మీద మచ్చలున్నాయి ఎందుకు చచ్చిపోయారని చెప్పి ఒక రిపోర్ట్ రాశారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా మాట్లాడే పక్కన ఉన్న వాళ్ళందరూ, అయ్యా మీ ఇంట్లో మీ బిడ్డలు ఇలా చనిపోతే ఇలాగే మీరు వత్రాస కలుగుతారా? అంటే మన కుటుంబ బిడ్డలు కాదు కాబట్టి, ఎక్కడో ఉన్న బిడ్డలు పాపం తన బిడ్డలను తీసుకొచ్చి ఇక్కడ చదివిస్తుంటే చనిపోతుంటే మానవత్వం లేకుండా కనీసం ఒక మన కుటుంబాన్ని కూడా పరామర్శించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు, తన కూతుర్ల కన్నా చిన్న వయసున్న ఒక బిడ్డ చనిపోతే కనీసం 100 అడుగులేసి ఆ బిడ్డని చూడలేని నారాయణ గారు, మీరు దేవుడు అని చెప్పి మీరు అందరూ పొగుడుతూ ఉంటే బాధేస్తుంది. మీ ఇంట్లో కూతురుంటే, మీకు ఒక ఆడబిడ్డ ఉంటే, మీ ఇంట్లో 15 సంవత్సరాలు కొడుకుంటే ఇలాగే చనిపోతే మీరు ఇలాగే స్పందిస్తారా? మీరు ఇలాగే మద్దతు పలుకుతారా? నేను అడుగుతా ఉన్నా. మాట్లాడటం మొదలు పెట్టడం మొదలు పెట్టానంటే నారాయణ గారు ఇంకా రోజు నేను కథలు చెప్పగలుగుతా. రాజకీయాలు చేద్దాం, నువ్వేదో చెప్పుకుంటున్నావు, నువ్వేదో అభివృద్ధి చేసావని, నాది నేను చెప్పుకుంటున్నా. కానీ తప్పుడు ఎడిటింగ్ వీడియోలు 1.5 సంవత్సరం క్రితం నేను మాట్లాడిన వీడియో ఎడిటింగ్ చేసి నీకు ఒక తొత్తు ఛానల్ ఉందని, ఏబిఎన్ ఛానల్ ఉందని, నీకు ఒక తొక్కలో ఛానల్ ఒకటి ఉందని, పొద్దున్న లేస్తే నేను ఇటు మాట్లాడాను, అట్ట మాట్లాడాను, ఇట్ట మాట్లాడాను, ఒక డ్యామేజ్ చేస్తే ఇంతకన్నా నిషయం లేదు. ఇక్కడి నుంచి ఆర్ఓ గారి దగ్గరికి వెళ్తున్నాను, కంప్లైంట్ ఇస్తున్నాను, రేపు ఎస్పీ గారిని కూడా కంప్లైంట్ ఇస్తాను, ఎలక్షన్ కమిషన్కి కూడా కంప్లైంట్ ఇస్తాను, అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాను. రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఎస్, ఫేస్ టు ఫేస్, ఇప్పటికే 100 కోట్లు పెడతానంటున్నావు, 50,000 సెల్ ఫోన్లు అంటున్నావు, 50,000 కుంకుమరులు అంటున్నావు, నీ చుట్టుపక్కల నాయకులకి కోట్ల ప్యాకేజీలు ఇచ్చున్నావు, ప్యాకేజీలు అయితే బయటికి మాట్లాడే నాయకులు చాలామంది ఉన్నారు, అందరికీ తెలిసిన నెల్లూరు నగర ప్రజలందరికీ, వాళ్ళందరినీ తిప్పుకుంటున్నావు. అంత భయం ఉన్నోడివి, అంత భయం ఉన్నోడు ఇంకా దిగజారి ఓటమి భయం నీకు పట్టుకుందని నాకు తెలుసు.
ఓటమి భయం నాకు నీకు ఇవ్వండి, ఎందుకంటే నువ్వు ఏ రోజు జనాలు కనిపించదు, నీకు జనాలంటే గౌరవం లేదు, నీకు రెస్పెక్ట్ లేదు మంత్రి నారాయణ గారికి. యుద్ధం చేయాలి అంటే నేరుగా నేరుగా చేసుకుందాం, చిల్లరగా చీప్గా, అంటే నీ వ్యవస్థ అంతా అనుకో. ఎందుకంటే చిన్న స్కూల్స్ని తొక్కి వాళ్ళని బెదిరించి డబ్బుతో అధికారులని కొని కొంతమందిని ఆ స్కూల్ని మూసేయించి లాక్కొని కబ్జా చేసిన చరిత్రనిది. ఒక కార్పొరేట్ మాఫియా వ్యవస్థకి నువ్వు అధిపతి పోయి ఇంతగా ఇంతకన్నా దిగజారుతావు అని నేను కొత్తగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, ఈ రాష్ట్రంలో గాలి ఉంది. ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని ఏబిఎంలో ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ పచ్చ చెంచాలు ఇట్లాంటి వాళ్ళందరూ, ఇట్లాంటి నాయకులనే మనం ఎంచుకునేది, ఇట్లాంటి నాయకులనే మనం అసెంబ్లీకి పంపించేది అని చెప్పి వాళ్ళు పెద్ద మహాపతివ్రతలాగా వాళ్ళు మాట్లాడటం నిజంగానే బాధేస్తుంది. నడి రోడ్లో ఎంఆర్ఓలను కొట్టిన చరిత్ర, నడి రోడ్లో బూతులు తిట్టిన చరిత్ర మీ పక్కన పెట్టుకొని మా కార్యకర్తలను ఉద్దేశించి ఒక సైనికుడితో నేను పోలిస్తే, ఒక యుద్ధంలో ఒక సైనికుడితో పోలిస్తే దాన్ని కూడా ఎడిటింగ్ లేసి కత్తిరించుకొని కట్టింగ్లు చేసుకొని ఏమి కర్మరా నాయన మీకు. ఓడిపోతామంటే ఇంకా మీరు ఎంత దిగజారుతారో మాకు తెలుసు. ఇంకా ఈ 5 రోజుల్లో మీకు ఏం రాసుకోలే రాసుకోండి ఆయన, నా మీద రాసి రాసి అలవాటు అయిపోయింది మీకు, లేనిపోని అన్న అటాచ్లు చేసుకోవటం అదే. ఈరోజు నెల్లూరు నగర ప్రజలు నమ్ముతున్నారు నా మీద, ఈరోజు దాకా అవినీతి మచ్చ నువ్వు ఇతికి వెయ్యాలన్నా వీళ్ళు, మీరు చించుకున్నారు నా మీద బెట్టింగ్ అలిగేషన్స్ వేయాలని. నా మీద ఏమి, మీ ప్రభుత్వం, మీ గవర్నమెంట్, మీరు నన్ను చేయగలిగింది జస్ట్ ఒక నోటీస్ ఇచ్చి దాన్ని పేపర్లో టీవీలో వేసుకొని ఒక 2 రోజులంతా బెట్టింగ్లో ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి రచ్చ చేయగలిగారు. కానీ కేసు కట్టలేకపోయారంటే నేను ప్రతిపక్షంలో నిజాయితీగా బయటకు వచ్చా, అధికార పార్టీలో కానీ నిజాయితీగా బయటకు వచ్చింది. ఒక ప్రతిపక్షంలో ఒక ఐపీఎస్ రామకృష్ణ గారు చేసే ఆఖరికి మీరు ఇవ్వగలిగింది ఆఫ్టర్ ఆల్ ఒక నోటీస్, దాన్ని కూడా మీరు ప్రూవ్ చేయలేకపోయారంటేనే దట్ షోస్ మై ఇన్నోసెన్స్, అది నా నిజాయితీ. కాబట్టి కొంతమంది నాయకులు ఎట్టంటే మాట్లాడేస్తే రాజకీయాలలో కామ్గుంటాం, పడి చచ్చి ఊరుకుంటాం, మాకు నోరు ఉంది ఎట్టంటే మాట్లాడుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు మాకు ఛానల్ ఉన్నాయి చేస్తారంటే మాత్రం కరెక్టే పద్ధతి కాదు.